అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. గుప్త నిధులు. నిధి బంగారం, వజ్రాలు, వెండి రత్నాలు, భూగర్భంలో ఉండే సంపద. అంతకంటే కొన్ని కొన్ని రహస్య ప్రదేశాలలో భూగర్భంలో దాచబడి ఉన్నాయి. ధనంను కూడా భూగర్భంనందు దాచిన దానిని కూడా నిధి అంటారు. నిధులు అనేవి ముఖ్యంగా మూడు రకాలుగా దాచబడి ఉంటాయి. అందులో మొదటి దాని గురించి చెప్పాలంటే జనం దాచుకున్న సొమ్ము. ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో, పొలాల్లో, తమకు తెలిసిన ప్రదేశాలలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండలో పెట్టి దాచేవారు. అదే సమయంలో అంటువ్యాధులు చాలా తీవ్రంగా ఉండేవి. మొత్తం ఊరిలో శవాన్ని తీయుటకు మనుషులు కూడా లేకుండా మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా మరణించుటకు కారణమయ్యే వ్యాధి పేరు కలరా. అవి అలా ఉండిపోయి అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఇక మనం రెండవ రకం నిధుల గురించి తెలుసుకుందాం. ఈ నిధులు గజదొంగలు ఊర్ల పైన పడి దోచుకుని కొండ గుహలలో దాచి ఉంచే నిధి. ఈ దాచి ఉంచిన స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతమైపోతుంది. మూడో రకం నిధుల గురించి చెప్పాలంటే వీటిని రాజనిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశపూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు. ఈ పూజ కొరకు చాలా శక్తివంతంగా నిష్టగరిష్ఠులైన సాధకులను ఉపయోగించుకునేవారు. ఎక్కువగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో, ముఖ్యంగా మన దేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకొనుట కొరకు రాజులు ఈ పద్ధతిని పాటిస్తారు. ఈ శక్తివంతమైన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను మాంత్రిక తాంత్రికవేత్తలు నాలుగు రకాలుగా వర్గీకరించారు. వీటి గురించి శ్రీకంఠ శంభునాద సిద్ధుడు రచించిన నిధి ప్రదీపం అను గ్రంథం నందు చాలా వివరంగా తెలియజేశారు. ఈ పుస్తకం సంస్కృతంలో 1930లో ముద్రించబడింది. శివుడు ఉపదేశించిన ప్రకారం ఈ నిధులు అనేవి నాలుగు రకాలు. అవి కచ్చప, మకర, శంఖ, పద్మ. వీటిలో కచ్చప, మకర నిధులు మాత్రమే స్థిరంగా, అచంచలంగా ఒకే చోట ఉండును. వీటిని ప్రయత్నము చేత, శివానుగ్రహం చేత మాత్రమే పొందగలరు. మిగిలిన శంఖ, పద్మ నిధులు అనేవి మానవుని శబ్దం వినబడిన వెంటనే చంచలమై వేరొక స్థానమునకు వెళ్ళిపోవును. వీటిని సాధించుట అసంభవం. శివ, విష్ణు, అమ్మవారి మంత్రముల సిద్ధి పొందిన వారికి మాత్రమే అవి లభ్యమగును. నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించుటకు కొన్ని గుర్తులు. ఏ ప్రదేశం నందు భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చుచుండునో ఆ స్థలం నందు నిధి ఉండును అని తెలుసుకొనవలెను. దేగలు, కాకులు, కొంగలు ఏ ప్రదేశం నందు ఎక్కువగా సంచరించుచుండునో ఆ స్థలం యందు నిధి ఉండును. కాకులు విశేష ప్రీతితో సంభోగం చేయుచుండునో అక్కడ నిధి ఉండును. ఒక ప్రదేశం నందు అనేక వృక్షాలు ఉన్నను ఒకే చెట్టు పైన పక్షులు అన్నయ్యు కలిసి నివసించుచున్న ఆ స్థలం నందు నిధి ఉండునని తెలుసుకొనవలెను. పురాతన దేవాలయాలయందు, పాడైపోయిన చెరువులయందు, పాడుపడిన గ్రామాలయందు నిధులు నడించును. ప్రతినిత్యం పశువులు మేస్తున్నను తెల్లవారేసరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదేశం నందు గడ్డి తొందరగా పెరుగును. ఆకురాలు సమయంలో మిగిలిన చోట్ల ఆకులు ఎండిపోయినను ఏ చెట్టు ఆకులు కోల్పోకుండా పచ్చగా పుష్పాలతో వికసించి ఉండునో ఆ చెట్టు కింద తప్పక నిధి ఉండును. పైన చెప్పిన విధంగా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇక ఇంటిని ఎలా పొందాలి? ఒక కొత్త కుండ నిండగా గోమూత్రం తీసుకొని నిధి ఉన్నది అనుకున్న ప్రదేశంలో నందు గోమూత్రంతో నింపి ఉన్న కుండను పాతిపెట్టి ఉంచవలను. 7 రాత్రులు గడిచిన తరువాత ఆ కుండ పాతబెట్టబడిన స్థలం నందు జాగ్రత్తగా తవ్వి చూడగా ఆ కుండ యందలి గోమూత్రం హరించిపోయి ఆ కుండ శిథిలమై ఉన్నచో ఆ స్థానమున నిధి ఉన్నదని గుర్తించవలను. ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ గుప్త నిధుల వేటలో ఎంతో మంది ధన ప్రాణ నష్టాలను చూశారు. ఈ నిధుల వేటలో పడి చాలా మంది కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి అత్యాశకు పోకండి. మీకు దక్కాలని రాసి ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు అవే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.